అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని, జేపీ నడ్డా గారిని, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారిని కానీ కలవడం జరిగింది. దాని మీద రకరకాల వార్తలు ఆలోచనలు చేసినాయి. నేను మళ్ళీ ఎన్డీఏలోకి వెళ్తున్నారు అది ఇది అని మాటలు వచ్చినాయి. దాని మీద నిన్న మొన్న ఒక డిబేట్ చూశాను నేను. ఒక సీనియర్ రాజకీయ పాత్రికేయుడు, సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు, రాజకీయాల్లో వామపక్ష భావజాలం కూడా ఉంది ఆయన, అమరావతిని భ్రమరావతి అన్నాడంటే అందరికీ అర్థం అవుతుంది. అతను అమరావతిని భ్రమరావతి అన్న పెద్ద మనిషి. ఆయన ఏమంటాడంటే చంద్రబాబు గారు తహతాలు ఆడిపోతున్నాడు ఎన్డీఏలో చేరిపోవడానికి అంటాడు. చంద్రబాబు గారు ఎన్డీఏలోకి వెళ్ళడం తహతాలు ఆడడం అనేటువంటిది అభూత కల్పన, అబద్ధం. ఒకటి మాత్రం నిజం, బీజేపీతోటి స్నేహము వద్దు శత్రుత్వం వద్దు అని అనుకోవడం మాత్రం వాస్తవం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న అరాచకం అలాంటిది. వాళ్ళతో శత్రుత్వం అంటే అన్ని వ్యవస్థల్ని చుట్టుపెట్టి పక్కన పెట్టేసి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. తన పని తాను చేసుకుంటే చట్టం అది ఇక్కడ అలాంటి అడ్డగోలం. ప్రజా న్యూట్రల్గా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇస్తే బీజేపీ అనేటువంటిది అడ్రస్ ఉండదు ఈ దేశంలో. ఇవాళ అసలు బ్యాలెట్కి వెళ్ళమనండి ఒకసారి, మొత్తం బొమ్మ వచ్చేస్తుంది బయటికి. ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఏదో మాట్లాడతారు. ఆయన భావజాలు వామపక్షం, మళ్ళీ బీజేపీ అనుకూలంగా, బీజేపీ లేకుండా టీడీపీ ఎప్పుడు గెలలేదంటాడు. అసలు బీజేపీ గెలిచిన టీడీపీ లేకుండా ఎప్పుడు గెలిచింది చెప్పమనండి. మొన్న 2019 పక్కన పెట్టిన పెద్ద సెపరేట్, అది అంత మోసం. అంతకుముందు ఎప్పుడు గెలిచింది చెప్పమనండి. అది మాత్రం మాట్లాడరు, ఇది పక్కన పెట్టేస్తే. ఇక్కడ చంద్రబాబు గారు ఎన్డీఏలో కలవాలనుకుంటే కలవాలనుకోవచ్చు. వాళ్ళకి అవసరం ఇప్పుడు ఎన్డీఏలోకి పాత మిత్రులను కలుపుకోవటం బీజేపీకి చాలా అవసరం లేదంటే వాళ్ళ అడ్రస్ ఉండదు. వాళ్ళు 150 దగ్గర ఆగిపోతున్నారు రేపు రాబోయే ఎలక్షన్స్లో, కాబట్టి వాళ్ళకి అవసరం. అయితే దాన్ని ఎలాగ, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పొత్తులో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పొత్తులో ఉన్నాడో అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేశారంటే పొత్తులోకి వెళ్ళాడు, ఇప్పుడు ఏమైనా చేస్తారేమో చూడాలి. వాళ్ళు ఏం చేశారంటే పొత్తులోకి వెళ్ళాడు, దాని ప్రశ్న సమాధానం ఆయన చెప్పాలి. అలాగే చంద్రబాబు గారు కూడా, వాళ్ళు ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాడో, వాళ్ళతో ఎందుకు కలవాల్సి వచ్చిందో ప్రజలు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజాగ్రహం చాలా తీవ్రంగా ఉంది బీజేపీ మీద. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కోపం ఉందో బీజేపీ మీద కూడా అంతే కోపం ఉంది, అది నిజం. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఎందుకు పెట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి బూచిని పెట్టి ఇక్కడ రాష్ట్ర నల్లకొల్లం చేసి అరాచకం చేసి రేపు ఎన్నికలు సక్రమంగా జరగనివ్వరేమో అనే ఆందోళన ఉంది టీడీపీ కేడర్ మొత్తంలో. అలాగే ప్రజల్లో కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు ఎలక్షన్ జరగనివ్వరో, గెలవనిస్తాడా అంటున్నారు ప్రజలతో సంబంధం లేకుండా. కాబట్టి వీళ్ళకి వాళ్ళతో కలిస్తే మంచిదేమో, న్యూట్రల్గా ఉంటే బాగుంటుందేమో అని ఆలోచన రావచ్చు. ఎందుకు కలవాలి అనేటువంటి చెప్పు, కలిస్తే ఎలా కలవాలి, వాళ్ళు ఏం చేస్తే కలవాలి. వాళ్ళు ఏం చేస్తే కలవాలంటే డెఫినెట్గా చంద్రబాబు గారు కానీ రాష్ట్ర ప్రజల ఆగ్రహం, రాష్ట్ర ప్రజల ఆగ్రహం చల్లారాలి. రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు గారు కన్విన్స్ చేసుకోవాలంటే వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. చట్టం తన పని తను చేసుకునేవ్వాలి, రాజ్యాంగం పరిధిలో వ్యవస్థలన్నీ వ్యవహరించాలి. అలా చేయాలంటే ఇప్పుడున్న పాలకుడుతో సహా అరాచకం చేసిన వాళ్ళు, చట్ట రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు చేసిన వాళ్ళు అందరూ జైల్లోకి వెళ్ళిపోవాలి. బాబాయ్ మర్డర్ కేసులో సూత్రధారులు పాత్రధారులు మొత్తం జైల్లో ఉండాలి. ఈ రెండు జరిగితే డెఫినెట్గా వాళ్ళతోటి పొత్తు పెట్టుకుని తప్పలేదు. ప్రజలు మేలు చేసినట్టే ఎప్పటికిప్పుడు నిధులు విడుదల చేయలేకపోయినా, ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, ఒక పీడ, ఒక చీడ, ఒక భయంకరమైన భయానకమైన పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడితే డెఫినెట్గా వాళ్ళ పట్ల సానుకూలంగా ప్రజలు మారచ్చు, ఆగ్రహం కూడా తగ్గొచ్చు. కాబట్టి అది చేస్తే తప్ప చంద్రబాబు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాను ప్రజలు అంగీకరించరు. ఇక అధ్యక్షులు మార్చి అంటే కంటి తుడుపు చర్యగా అధ్యక్షులు మారితే ఏమైపోతుంది, కొత్తగానే ఎల్లయ్యాడు పుల్లయ్య వచ్చాడు అంటారు అంతే, అది పెద్ద విశేషం ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాన్ని అడ్డుకున్నప్పుడే, ఇక్కడ చేస్తున్న రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలను అడ్డుకట్టేసినప్పుడే వాళ్ళు ప్రజలు నమ్ముతారు. అసలు ప్రజలు ఎందుకు నమ్మరంటే, ఇటీవల కాలంలో కూడా ఆర్ఫై జోన్ విషయంలో ఆగమేఘాల మేము అనుమతులు ఇచ్చి అమరావతిని ఇంకా చిత్రం చేయడానికి వాళ్ళు సహకరిస్తున్నారు. ఇది ప్రజల్లో బాగా నాటుకుంది. ఈ ఎన్నాటి నుంచి వాళ్ళు బయటపడాలంటే చాలా చేయాల్సి ఉంటుంది, చాలా దూరం జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇమీడియట్గా చర్యలు ఉండాలి, అప్పుడు డెఫినెట్గా ప్రజలు అంగీకరిస్తారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.